దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గురించి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు అనే పాఠాన్ని వాక్యం నుంచి మనం ఆలోచించబోతున్నాం. సౌకర్యాలు లేకపోయినా మీకు దొరికిన వాహనాలతోనే ఎంత దూరం మీరు వచ్చారు? మీలో వాక్యం అంటే ఆసక్తి, దేవుడు అంటే ఆసక్తి, పరలోకానికి వెళ్ళాలన్న ఒక పవిత్ర ఆశయం మీలో నేను చూడగలుగుతున్నాను. పరలోకానికి వెళ్ళాలన్న ఆశయం ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి తగిన కృషి జాగ్రత్త మనకు అవసరం. వాక్యం అనేది మన ఆత్మను పరలోకం వరకు నడిపించే ఒక చక్కటి మార్గం, మన ఆత్మను రక్షించే ఒక ఔషధం. ఈ వాక్య విషయంలో మనం జాగ్రత్త వహించకపోతే ఏ వాక్యము మందుగా మన ఆత్మను రక్షించగలదో ఆ మందే వికటించి విషంగా మారి మనల్ని పాతాళానికి కూడా పంపించగలదు. ఇదే వాక్యాన్ని విషంగా మార్చే ఒక క్రూరుడు ఉన్నాడు, వాడే అపవాది. ఇప్పటికే సమాజంలో అనేకులను వాడు చెరపట్టాడు, తనవారిగా మార్చుకున్నాడు, తన పనికి వాడు వారిని వాడుకుంటున్నాడు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడే ఆ నిజాన్ని ఆయనే స్వయంగా తన నోటితో మనకు చెప్పాడు. ఒకసారి ఆ మాటను మీరు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అన్నాడు. నిజం ఉన్న చోట అబద్ధం ఉండి తీరుతుంది, సత్యం ఉన్న చోటనే అసత్యం అల్లుకుపోతుంది. యేసుక్రీస్తు దాన్ని ముందుగానే మనకు చెప్పాడు, మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రవక్తలు దేవుని వాక్యమును ప్రకటించేవారైతే అబద్ధమును ప్రకటించేవారు కూడా అదే సమయంలో ప్రజల మధ్యకు వస్తారు అన్నది ఆయన చెప్పిన పచ్చి నిజం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. తర్వాత మాట, వారు ఎలా వస్తారు అంటున్నాడు తెలుసా అండి? మీ దగ్గరికి అబద్ధం చెప్పేవారిలా మీకు కనబడరు. వాళ్ళు అసలు అబద్ధం చెబుతున్నారని మీరు అనుకోరు. వాళ్ళు అబద్ధికులనే ఈ ప్రపంచం గుర్తించదు. ఎందుకంటే వాళ్ళు వేసుకునే చర్మం ఏదట? గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వస్తారు. చర్మము గొర్రెదే, కానీ లోపలేముందట? క్రూరమైన తోడేళ్ళు. చర్మమే ఏ జీవి? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు మటన్ షాప్ దగ్గర, మటన్ కొట్టు దగ్గర చర్మం ఒలిచేసినటువంటి జంతువులను చూస్తూ ఉంటాం. మటన్ కొట్టు దగ్గరికి వెళితే చర్మం ఒలిచేసినటువంటి జంతువులను, మాంసమును వేలాడదీస్తారు. చర్మం ఒలిచిన తర్వాత అది మేక లేదంటే గొర్రె, ఈ తేడా మీరు చెప్పగలరా?
కొంచెం కష్టం. నిత్యము చర్మం ఒలిచి మాంసం అమ్ముతున్నటువంటి ఆ మటన్ షాపు వాడు చెప్పగలడు, కానీ మనం ఏమండి ఇది గొర్రె మేక అని అడగాలి చర్మం తీస్తే. కానీ చర్మం ఉంటే అది మేకో గొర్రెో స్పష్టంగా చెప్పగలం. అప్పుడప్పుడు చర్మం ఒలిచేసి కొన్ని జంతువుల కళేబరాలను ఊరు బయట పడేస్తుంటారు చర్మం ఒలిచేసి. మీరు గమనించండి, చర్మము ఒలిచేస్తే గాడిదైనా దూడైనా జింక అయినా చూడడానికి ఒకేలా ఉంటాయి చర్మం ఒలిచేస్తే. అవునో కాదో మీరు కూడా వస్తాం మీ మనసుతో ఆలోచించండి. అది పలానా జంతువు అని మీరు చెప్పాలంటే చర్మం ఉండాలి, చర్మము రూపాన్నిస్తుంది, చర్మమును బట్టి పలానా జంతువు అని చెబుతాం. చర్మము గొర్రెది అంటే చూడడానికి ఎలా ఉంటుంది? గొర్రె అనుకుంటాం కదా, చర్మము గొర్రెది అంటే ఒక సాధు జంతువు, శాకాహార జీవి, హాని చేయని జీవి, కపటం లేని జీవి. గొర్రె అనగానే ఈ లక్షణాలు మనకు కనపడతాయి. గొర్రె మరో జంతువుకు హాని చేయాలి అనుకోదు, గొర్రె మరో జంతువును మోసం చేయాలనుకోదు, గొర్రె మరో జంతువును వేటాడి తినాలనుకోదు. ఏ కపటం లేనిదిగా గొర్రె కనిపిస్తుంది. ఇదే గొర్రెకు క్రూరమైన తోడేలు మనసుంటే ఆలోచించండి అది ఎలా ఉంటుందో. యేసుక్రీస్తు ఒక జాగ్రత్త సమాజానికి చెబుతూ అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. మనం సహజంగా ఏ జాగ్రత్త చెబుతాం పిల్లలకి? డబ్బుల విషయంలో జాగ్రత్త, కూడబెట్టుకునే విషయంలో జాగ్రత్త, ప్రమాదాల విషయంలో జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త. మన ఆలోచన ఎప్పుడు ఈ భూమి మీదే ఉంటుంది. రాత్రి మీరు విన్నారు కదా, శవం అయిపోయినా ఈ భూమిని పీక్కు తినడానికి ఇష్టపడే గద్దలం మనం. మన ఈ భూమి మీద ఈ జీవితంలో జాగ్రత్తలు పాటిస్తాం. డబ్బు కూడబెట్టుకోవాలి, అదో జాగ్రత్త. పొదుపు చేసుకోవడం, చదువు విషయంలో జాగ్రత్త, ప్రయాణాల విషయంలో జాగ్రత్త, సంసారం విషయంలో జాగ్రత్త. ఇలాంటివి చెప్పలేదు యేసుప్రభు భూమి మీదకి వచ్చి. ఆత్మల విషయమై జాగ్రత్త చెప్పాడు. ఈ భూమి మీద 60-70 ఏళ్ళు బ్రతికినన్నాళ్ళు తిండికి కష్టపడి బ్రతికినా పర్వాలేదు, పూటపూటకి భోజనం వెతుక్కునే దరిద్రపు దీనస్థితి ఉన్నా పర్వాలేదు, కానీ చచ్చిపోతే మాత్రం పరలోకం వెళ్ళాలి. అది శాశ్వతం, ఇది ముగిసిపోతుంది. శరీరంతో ఉన్న ఈ జీవితం ముగిసిపోతుంది, కానీ శాశ్వతంగా ఉండేది మాత్రం ఆత్మజీవితం. శాశ్వతంగా ఉండవలసిన ఆత్మజీవితాన్ని బాగు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా దానికి టైం ఇదే, శరీరంతో ఉన్న ఈ జీవితమే. దానిని కాపాడగలిగినది వాక్యమైతే, ఆత్మజీవితాన్ని కాపాడగలిగిన వాడు దేవుని సేవకుడైతే వాక్యంతో, అదే ఆత్మజీవితాన్ని శాశ్వతంగా అగ్నిపాలు చేయగలిగిన వాడు అబద్ధ ప్రవక్త అన్నాడు. వాళ్ళు ఎలా కనబడతారు మీకు? మంచివాళ్ళులా, చర్మం గొర్రెది, ముసుగు వేసుకోవడం కాదు, చర్మము గొర్రెది అంటే నువ్వు దానిని గొర్రె అనుకుంటున్నావు అంతే, కానీ క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. అంటే యేసుక్రీస్తు చెప్పినట్లు ప్రపంచంలో అబద్ధ ప్రవక్తలు ఉంటారా? వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారా? పేతురు గారు 2వ పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. పేతురు గారు 2వ పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటను స్పష్టం చేశాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అని యేసుక్రీస్తు చెప్పాడు. పేతురు గారు 2వ పత్రికకు వచ్చేసరికి 2వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అన్నాడా, వస్తారన్నాడా?
ఉండిరి నకిలీ వైద్యులు ఉన్నారు అన్నారు అనుకోండి, మంచి డాక్టరో నకిలీ డాక్టరో చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. ఒరిజినల్ డాక్టర్ ఆపరేషన్ చేసి బ్రతికిస్తాడు, నకిలీ డాక్టర్ ప్రాణాలు తీస్తాడు డబ్బు కోసం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అప్పుడప్పుడు న్యూస్లో మనం వింటూ ఉంటాం, అడవి నుంచి తప్పించుకొని ఓ పులి జనావాసాలలోనికి వచ్చేసింది. అడవి నుంచి తప్పించుకొని ఒక పులి మధ్యల బండలో తిరుగుతుంది అన్నారు అనుకోండి, మీరు స్థిమితంగా ఇక్కడ కూర్చుంటారా? సైకో సాంబా అని గుంటూరు జిల్లాలో పత్తిపాడు అనేటువంటి ఊరు ఉందండి, హైవే ప్రక్కనే. సాంబా అని ఒకడు ఉంటాడు, వాడి పేరు, వాడికి సైకో సాంబా అని పెట్టారు. ఎందుకంటే భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, తల్లిదండ్రులు లేరు, వాడు సైకోగా మారిపోయాడు. పిచ్చి పట్టినట్టుగా బస్సు ఎక్కుతాడు, బస్సులో అర్ధరాత్రి పూట లేచి పడుకొని నిద్రపోతున్న వాళ్ళని కసాకసా కత్తితో పొడి చేసి చంపేశాడు. ఆ తర్వాత పడుకున్నటువంటి వృద్ధురాళ్ళ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించేవాడు. ఆ తర్వాత ఆరుబయట నిద్రపోతున్న వాళ్ళని గొంతు కోసేసి వెళ్ళిపోయేవాడు. ఎలా ఉండదు చూడండి, ప్రశాంతంగా గాలి బయట బాగా వస్తుందని బయట మంచం వేసుకొని పడుకోగలరా? సైకో సాంబా మధ్యల బండలో తిరుగుతున్నాడు అంటే మీరు ఆరు బయట మంచం వేసుకొని పడుకుంటారు, ఇవన్నీ విన్న తర్వాత పడుకుంటారా? సైకో సాంబా తిరుగుతున్నాడు అన్నప్పుడండి నిజంగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఆ పరిసరాలు ఉన్న గ్రామాలు ఒక నెల రెండు నెలల పాటు అండి యూత్ నిద్రపోయేవాళ్ళు కాదండి, యువకులు రాత్రిపూట ఇంత కర్రలు చేత పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎవడ అనుమానంగా కనపడినా వాడిని పట్టుకుని కొట్టేవాళ్ళు. మంగళగిరిలో జరిగింది ఏమిటంటే ఒక అమాయకుడిని పిచ్చోడిని చంపేశారు, తీరా చూస్తే వాడు సైకో సాంబా కాదు. మనుషుల ప్రాణాలను తీసే ఒక సైకో తిరుగుతున్నాడు అనేసరికి అలర్ట్ అయిపోయారు కదా. అలాంటప్పుడు అబద్ధ ప్రవక్తలు ఒకడా సైకో సాంబాలు చాలామంది ఉన్నారు ఇక్కడ. అబద్ధ ప్రవక్తలు సైకో సాంబాలు అనుకుందాం, హంతకులు అనుకుందాం, అంతే కదండి. ఆత్మను చంపేవాళ్ళు కదండి అబద్ధ ప్రవక్తలు అంటే, దేన్ని చంపుతారు? ఆత్మని. ఒకరున్నారా చాలామంది ఉన్నారా? ప్రజలలో ఉండిరి, ఉన్నారు. ఉన్నారని చెప్పిన తర్వాత వాళ్ళెవరు అని ఏ క్రైస్తవుడైనా ఆలోచిస్తున్నాడా? లేదు. జాగ్రత్త పడుతున్నాడా? పోని పలానా వాళ్ళండి అబద్ధ ప్రవక్తలు మాకు తెలుసనే ఒక స్పష్టత ఏ క్రైస్తవుడికైనా ఏ విశ్వాసికైనా ఉందా? లేదు. మరెందుకింత చక్కగా నిద్రపోగలుగుతున్నారు, ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు, గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు? చచ్చిపోతే మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళిపోతారు కదా. యేసుక్రీస్తు చెప్పింది క్రైస్తవులు పట్టించుకోరండి, వాళ్ళకి ఏం కావాలి? ఆయన మమ్మల్ని దీవించాడని ఒక్క మాట పాస్టర్ గారు చెప్తే చాలు, మాకు దీవెనలు కావాలంతే. మరి అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు ఖచ్చితం అన్నాడు. మరి అబద్ధపు ప్రవక్త దగ్గరే, అబద్ధ బోధకుని దగ్గరే ఒకవేళ మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరబద్ధికుడు, ఎవరు అబద్ధికుడు, ఎవరు హంతకుడు? ఇవి మనకు తెలియకపోతే మన ఆత్మ భయంకరమైన పాతాళానికి వెళ్ళక తప్పదు. అది తెలియచేయడానికే ఈరోజు ఒక చక్కటి పాఠం. ప్రిలరా, వాస్తవం తెలియాలంటే మనకి కూడా బైబిల్ తెలియాలి. వాస్తవానికి అవాస్తవానికి తేడా తెలియాలంటే ఒరిజినల్ ఏంటో మనం తెలుసుకోవాలి. 500 రూపాయల నోటు ఉందనుకోండి, ఒరిజినల్ ఎలా ఉంటుందో తెలిస్తేనే డూప్లికేట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒరిజినల్ నోట్ ఎలా ఉంటుందో తెలియనప్పుడు డూప్లికేట్ ఎలా ఉంటుందో గుర్తుపట్టలేం. ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా తెలియాలంటే ఒరిజినల్ నోట్ ఎలా ఉంటుంది తెలియాలి మనకి. ఈ మధ్యకాలంలో చాలామంది అండి ప్రతి ఇంటికి తిరగడం, ప్రతి విశ్వాసి దగ్గరకు రావడం, ఏమని బోధిస్తున్నారు అంటే, బ్రదర్ నరకం అని చాలామంది చెబుతున్నారు, నరకమేమీ లేదు, ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది, నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు,
యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతికి ఇదిగో ఈ భూమి మీదే ఉంటారు, మనం ఎక్కడికి వెళ్ళాం, నరకం లేదు అని ప్రకటిస్తున్నారు. మీరు బాగా ఆలోచించండి, అసలు నరకమే లేదనుకోండి, మనం ఈ భూమి మీద ఎలా బ్రతికినా తప్పు లేదు. తప్ప ఎందుకు తప్పు? నాకు ఇష్టమైన వాడిని నేను మర్డర్ చేసేయచ్చు, నాకు ఇష్టమైన సొమ్మును దోచుకోవచ్చు, వ్యభిచారం చేయొచ్చు, మోసాలు చేయొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, ఎలాగైనా బ్రతకవచ్చు. నరకం లేనప్పుడు శిక్ష లేదు కదా. చూసారా నానాటికి బోధలు ఎలా మారిపోయినాయి అంటే నరకమే లేదు. మరి అలాంటప్పుడు బైబిల్ ఎందుకు? యేసుప్రభు వచ్చి ఏమండి పాపుల కోసం చచ్చిపోవడం దేనికి? మీరు ఆలోచించండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎక్కడికి? దేని నుంచి రక్షించుటకు? పాతాళం నుంచి రక్షించుటకు. అసలు పాతాళం నరకం లేదు అని అంటే యేసుప్రభు భూమి మీదకు వచ్చి మరణించి పాపులను రక్షించడం ఇదంతా కూడా వేస్ట్ కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎలాంటి బోధలు సమాజంలోనికి వచ్చేసాయో? అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అండి, మత్తయి సువార్త 9:13 మత్తయి సువార్త 9:13 అయితే నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను అను వాక్య భావము ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. వాస్తవానికి అవాస్తవానికి తేడా మీరు గ్రహించాలంటే, ఏది నిజమో ఏది అబద్ధమో మీకు తెలియాలంటే మీరేం చేయాలన్నాడు దేవుడు? మీరు వెళ్ళి నేర్చుకోండి, వాక్యమును నేర్చుకోండి, వాక్యమును నేర్చుకోండి, నేర్చుకోండి అని దేవుడు చెబితే ఈ మధ్యకాలంలో చాలామంది ఏ వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాక్యం నేర్చుకోవాల్సిన అవసరతే లేదు. ఆ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలోనండి, గత 2-3 నెలల క్రితం ఒక అమాయకుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదివాడండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోనే చదివాడు, పరీక్షలు రాశాడు. ఓ తప్పు విషయమై పీడి సుందరరావు గారు గద్దించగానే కోపం వచ్చింది ఆయనకి. అప్పటి వరకు డిబిటిహెచ్ రాశాడు, బిబిటిహెచ్ రాశాడు, ఎంబిటిహెచ్ రాశాడు. ఎప్పుడైతే గద్దించాడో ఏమండి, తండ్రి శిక్షించని కుమారుడెవడు అన్నాడు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? మీరు శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజులే కానీ మీరు కుమారులు కాదు అన్నాడు. దేవుడు మనిషిని శిక్షించాలి, తండ్రి కొడుకును శిక్షించాలి, తల్లి బిడ్డను శిక్షించాలి, అప్పుడే మనం సన్మార్గంలో ఉంటాం. స్వీట్ పెట్టిన రోజునే డాడీ బెత్తంతో కొట్టిన రోజున నువ్వు నా తండ్రివే కాదు పో అంటే, పెట్టిన తండ్రే కొట్టే హక్కు ఉంటుంది. ఏ తండ్రి అయినా బిడ్డను కొట్టాడంటే మంచి కోసమే. మీ పిల్లలని మీరు బెత్తంతో కొట్టారంటే పగ మేలు చేయాలనేనా? వాళ్ళకి మేలు చేయాలనే కొట్టారు, వాళ్ళని సన్మార్గంలో పెట్టాలని కొట్టారు. తండ్రి ఒక దెబ్బ కొట్టగానే తండ్రి పైనే పగ పెంచుకునేవాడు మంచివాడు కాదనమాట, వాడి బుద్ధి మంచిది కాదు, కుమారుడే కాదు. అసలు వీడు ఏం చేశాడంటే, అసలు ఎగ్జామ్స్ పరీక్షలు అవసరమా బైబిల్కి? బైబిల్కి పరీక్షలు అవసరమా? ఈ సర్టిఫికెట్లు అవసరమా? పరీక్షలు రాయడం అవసరమా? నేర్చుకోవడం అవసరమా? అవసరం లేదని సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇచ్చేసి ఏం చెప్తున్నాడు తెలుసా అండి, నాకు ఏమి లేదు, నేనేం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, వచ్చి నుంచుంటాను, నేనేం మాట్లాడాలో ఆ టైంకి పరిశుద్ధాత్మ నాకు సహాయం చేసేస్తున్నాడు అంటున్నాడు. ఏమండి బాగా ఆలోచించండి, పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తున్నాడు, పరీక్షలు దేనికి, ఎగ్జామ్స్ దేనికి, సర్టిఫికెట్ దేనికి? అంటే మీరు ఇప్పుడు ఏం చేయొద్దు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు పరీక్ష రాయవలసిన అవసరం లేదు, మీకు సర్టిఫికెట్ అవసరం లేదు. మీరు వచ్చి నిలబడితే చాలు, ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మే మీకు అన్నీ ఇచ్చేస్తాడు, పరిశుద్ధాత్మ సహాయం చేసేస్తాడు. నేను పెన్ను ఇలా పెట్టగానే పెన్ను ఇలా వెళ్ళిపోయి పాట వచ్చేస్తుంది, పెన్ను పేపర్ మీద పెట్టగానే అన్నట్ట పాట వచ్చేస్తుందట ఇలా 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 ఇలా. ఆలోచిద్దాం, వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో వాక్యం నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
యేసుక్రీస్తు మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. నేర్చుకోండి, వీడే నేర్చుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇక పరీక్ష అవసరం లేదని సర్టిఫికెటే చించేశాడు. వీడొక్కడు, అబద్ధ బోధకులు ఒకళ్ళు అన్నారా అనేకులు అన్నారా? అనేకులు. వీడొక్కడి గురించి నేను మాట్లాడడం లేదు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఏమండి, నేను చదువుకోలేదండి, నేను నిలబడగానే దేవుడే ఏం మాట్లాడాలో నా నోటితో మాట్లాడతాడండి, నా నోట్లో ఉంటాడండి. మరికొంతమంది ఏమై వేస్తారు తెలుసా అండి, ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు అని వేస్తారు. అంటే అర్థమేంటి, వాళ్ళు కూడా అంతే, వాక్యం నేర్చుకోరు, ప్రిపేర్ అవ్వరు. దేవుడే మాతో, మాలో ఉండి మాట్లాడతాడు. వాక్యోపదేశకులు పరిశుద్ధాత్మ దేవుడు అంటే మేము నిలబడగానే మాలో ఎవరుండి సహాయం చేస్తారు మాకు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాటలు మనకి సామాన్యంగా వాక్యం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో అయ్యగారు ఎంత గొప్పవాడో, ఎంత భక్తిపరుడో, దేవుడే ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు అని మనకు అనిపిస్తుంది. కానీ ఇది వాక్యానుసారమా? చూడడానికి గొర్రెలానే ఉంది కానీ వాక్యానుసారమా? సర్టిఫికెట్ పరీక్ష ఉందా? పరీక్ష రాయాల్సిన అవసరం లేదా? సర్టిఫికెట్ అవసరం లేదా? ఏమండి, ఓ డాక్టరు ఆర్ఎంపి విజయవాడలో మొన్ననే ఓ గర్భిణీకి ఆపరేషన్ చేశాడండి. బిడ్డ చచ్చిపోయింది, గర్భిణి చచ్చిపోయింది, ఆమె చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయింది. గవర్నమెంటు మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, మెడిసిన్ చదివేవాడు ఫైనల్లో ఎగ్జామ్ రాయాలి, సర్టిఫికెట్ తీసుకోవాలి. మీరు ఒక ఆపరేషన్, గుండె ఆపరేషన్ చేయించాలంటే సర్టిఫికెట్ హోల్డర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప రోడ్డు ప్రక్కన చిన్న గదిలో పెట్టినటువంటి ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళకూడదు. ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఆపరేషన్ చేయంటావా? ఆపరేషన్ చేయకూడదు. అతను ఆపరేషన్ చేశాడు, తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోయారు. ఇతను ఆపరేషన్ చేయగల సమర్థుడు అని గవర్నమెంట్ లేదా మెడికల్ కాలేజ్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఎవరిస్తారు? ఎవరిస్తారు? ఇతని కంటే మెరుగ్గా, ఇతని కంటే అనుభవం కలిగి, ఇతని కంటే గొప్పవాడు, ఇతనికి సర్టిఫికెట్ ఇవ్వాలి, అంతే కదా. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు నేర్చుకునే స్టూడెంట్ కంటే అనుభవజ్ఞులు, వైద్యం తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు, పండితులు, ప్రొఫెసర్స్. ఆ సర్టిఫికెట్ ఇతను పొందుతాడు. ఏముంటుంది సర్టిఫికెట్లో? ఇతను ఆపరేషన్ చేయగలిగినంత వైద్యం నేర్చుకున్నాడు, అది సర్టిఫికెట్ ఇవ్వడం అంటే. ఇతను ఆపరేషన్ చేయగలిగినంత వైద్యం ఇతను నేర్చుకున్నాడు, ఇతను చేయొచ్చు, ఇతను ఆపరేషన్ చేసిన ప్రాణాలకేం ప్రమాదం లేదు, ఇతను చక్కగా చేయగలుగుతున్నాడు అని ఇతని కంటే పెద్దవాళ్ళు ఇతనికి సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ లేకుండా ఆపరేషన్ చేశాడు అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు మూసేస్తారు, జైల్లో పెట్టేస్తారు. తెలుసా మీకు, గుంటూరు జీజీహెచ్లో ఉండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఒక ఆయన వరిభోజం ఆపరేషన్ ఆ ప్రాబ్లంతో వెళ్ళాడండి. డాక్టర్ లేడు, ఆపరేషన్ రోజు డాక్టర్ లేడు. ఇతనికి తెలిసినటువంటి ఒక అతను ఆపరేషన్ థియేటర్లోనే స్వీపర్ క్లీన్ చేస్తాడు. ఇతనికి తెలిసిన ఒక అతను, ఇతను ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. పలానా రోజు డాక్టర్ గారు రమ్మన్నారు కదా అని వెళ్ళాడు. ఆ రోజున డాక్టర్ గారు లేడు. అప్పుడు ఇతనేమన్నాడు తెలుసండి, స్వీపర్ పాపం ఈయన ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తున్నాడు, ప్రతి ఆపరేషన్ని చూస్తున్నాడు, ఎలా కోస్తారో, ఎలా దాన్ని తీసేస్తారో, ఎలా మళ్ళీ కుట్లేస్తారో, ఎలా క్లీన్ చేస్తారో అంతా చూస్తున్నాడు. ఇతనేమన్నాడంటే, ఓసే డాక్టర్ గారే చేయాలేట్రా, నేను 20 ఏళ్ళ నుంచి దాన్ని చూస్తూనే ఉన్నాను, ఎవరికి కోసినా అక్కడే, ఎవరికి చేసినా అదే, ఇది నేను చూస్తూనే ఉన్నాను కనుక నీకేం ప్రాబ్లం లేదు పడుకో అన్నాడు. వాడిని కోశాడు, ఏమంటే ఆపరేషన్ చేశాడు. చివరిలో కుట్లేసేటప్పుడు కానీ ఏదో ప్రాబ్లం అయింది, 3 రోజుల తర్వాత మళ్ళీ వాడు వచ్చాడండి, ఇంతలావును వచ్చిపోయింది, చచ్చిపోయే పరిస్థితి. అప్పుడు వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, మళ్ళీ సర్టిఫికెట్ ఉన్న డాక్టర్ వచ్చి దాన్ని ఆపరేషన్ చేసి ఇతని ప్రాణాన్ని కాపాడాడు. ఇప్పుడు చెప్పండి, ప్రాణాలు నిలబెట్టడానికి సర్టిఫికెట్ ఉన్న డాక్టర్ కావాలా, సర్టిఫికెట్ లేనోడు కావాలా?
సర్టిఫికేట్ ఉన్నాకనే కావాలి. సర్టిఫికేట్ ఉంటేనే కదండి ఇతను డాక్టరా స్వీపరా తెలిసేది. కాంపౌండరు వైట్ షర్ట్ వేసుకుంటాడు, డాక్టర్ వైట్ షర్ట్ వేసుకుంటాడు. సర్టిఫికేట్ లేకపోతే వీళ్ళిద్దరికి ఏంటి తేడా, ఎలా నమ్మాలి? కనుక సర్టిఫికేట్ చాలా అవసరం. ఎగ్జామ్ రాయడం అవసరం. ఏమంటే బోధకుడికి పరీక్ష ఎందుకండి అంటున్నాడు మూర్ఖుడు. పరీక్ష ఎందుక? వాక్యానుసారమైంది తెలుసా పరీక్ష? పరీక్ష వ్రాయమని దేవుడు చెప్పాడు తెలుసా? చూస్తారా వాక్యం నుంచి? చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మీలో చాలామంది అమాయకులండి. మధ్యకాలంలో మీరు కూడా ఎలా మారిపోయారండి? మీ మీద నేరం మోపాలి, దేవుడు మోపే నేరం చెప్తున్నాను నేను. మీ మీద కూడా నేరం మోపాలి, ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళంటే ఎవడు గట్టిగా అరిసి చెబితే వాడిది నిజం అనుకుంటారు. బుద్ధి ఉందా లేదా? ఎవడు గట్టిగా అరిసి చెబితే వాడిది నిజమా? అరవడం గొప్ప, నాలుగు డైలాగులు చెప్పడం గొప్ప? వాక్యానికి డైలాగులకి సంబంధం లేదు సమండి. వాక్యం వేరు, డైలాగులు చెప్పడం వేరు. మీరు ఎలాంటి వాళ్ళు? గట్టిగా అరిస్తే తొందే నిజం అనుకుంటారు. గట్టిగా అరిచినంత మాత్రం నిజం అవుతుంది. అరిచి చెప్పే ప్రతివాడు నిజం చెబుతున్నాడు అనుకోకండి. బైబిల్లో ఉంటే నిజం, గట్టిగా అరిచి చెబితే నిజమా? అంటే మీరు బైబిల్ చదవరా? ఏది నిజమో మీరు ఆగ్రహించరా? ఎవరైతే చెబితే అది నిజం అనుకుంటారా? అంటే సుందరరావు గారిది నిజమని ఇప్పుడు దాకా అనుకున్నారంటే ఆయన గట్టిగా ఛాలెంజ్ అన్నాడని నమ్మారా? ఆయన ఛాలెంజ్ అన్నందుకు నమ్మారా? బైబిల్లో ఉందో లేదో చూసుకొని నమ్మారా? మీరు ఆయన ఛాలెంజ్ అంటున్నాడు కనుక అబ్బో ఈయన కంటే గొప్పోడు లేడని నమ్మితే మీ అంత వేస్ట్ గాళ్ళు ఇంకెవరు ఉండరు. నిజమే చెప్తున్నాను. ఆయన ఛాలెంజ్ అని అంత గట్టిగా ఎందుకు చెప్పాడు నిజమని? మీరు ఎలా నమ్మాలో తెలుసా? బైబిల్లో ఉందా లేదా అని చూసి నమ్మాలి. ప్రేమని దేవుని వర్లారా, ఆలోచించండి. నా మాటలు మీరు ఆలోచించుకోండి. ఎవరు గట్టిగా చెబితే వాళ్ళది నిజం అనుకోవడం. రేపు పొద్దున నేను చెప్పిన తర్వాత మరొకడు వస్తాడు, సంతోష్ కుమార్ గారు చెప్పింది తప్పండి అంటాడు. తప్పండి అనగానే మీరు కంగారు అయిపోతారు, మళ్ళీ వాడిది నిజం అనుకుంటారు. మళ్ళీ రేపు వచ్చి వాడు చెప్పింది తప్పని నేను చెప్తాను, మళ్ళీ నాది నిజం అనుకుంటారు. ఏమనాలి మిమ్మల్ని? అంటే ఏ తప్పు ఏ తప్పు నువ్వు నిర్ణయించుకోలేవా? బైబిల్ పరిశోధించవా? అంటే ఇప్పటికీ మనుషుల మీద ఆధారపడతావా? నేను చెప్పింది రేపు ఇంకోటి తప్పంటాడు, ఆడు చెప్పింది నేను తప్పంటాను. దీనికి అంతం ఎక్కడ? ఎవరిది నిజం అంటారు మీరు? అంటే స్థిర మనస్తత్వం లేదా? ఎవరు చెప్పినా బైబిల్ ప్రకారం ఉందో లేదో చూసుకోవాలి. చూద్దాం. ఒక సేవకుడికి ఒక బోధకుడికి పరీక్ష అవసరం అన్నాడా దేవుడు? అవసరం లేదన్నాడా? బైబిల్ నుంచి చూద్దాం. బైబిల్ కావాలి మనకు, మనుషులు కాదు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి. అందరూ తీశారు కదా, అందరూ చూడాలి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇతరులకు బోధించుటకు నా వలన వినిన సంగతులు. నేనెవరి వల్ల విన్నాను? ప్రభు అయిన యేసుక్రీస్తు వలన నేను విన్నాను. నాకు దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన ఈ జ్ఞానమును నేను మీకు ఇస్తున్నాను. ఎవరికి? తిమోతి, నేను నీకు ఇచ్చాను. నువ్వు బోధించడానికి ఇంకోళ్ళకి ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వమన్నాడు? నమ్మకము, సామర్థ్యం, సామర్థ్యం, సామర్థ్యం. అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమన్నాడా? సామర్థ్యం గలవానికి ఇవ్వమన్నాడా? ఏమండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలా? సామర్థ్యం గలవానికి ఇవ్వాలా? సామర్థ్యం. ఒక ఎస్ఐ పోస్ట్ ఉందనుకోండి, రోడ్డు మీద పోయే ప్రతివాడికి ఇస్తారా? సామర్థ్యం ఉన్నవాడికి ఇస్తారా? మాట్లాడలేదు, మాట్లాడడం లేదేంటి, వింటున్నారా? ఒక ఎస్ఐ పోస్ట్ ఉందనుకోండి, సామర్థ్యం ఉన్నవాడికి ఇస్తారా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? సామర్థ్యం ఉన్నవాడికి ఇవ్వాలి. మరి ఆ పోస్టుకు చాలామంది వస్తారు, ఒక పోస్ట్ ఉంటే 50 మంది వచ్చేస్తారు. ఇప్పుడు వేళల్లో సామర్థ్యం ఉన్నవాడికి ఇవ్వాలా, ముందు వచ్చినోడికి ఇచ్చేస్తారంటావా, లేదా లాటరీ వేస్తావా? 50 మంది పేర్లు తీసుకొని లాటరీ వేసి ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి ఇస్తారా? సామర్థ్యం. మరి అతడు సమర్థుడు అని నువ్వు ఎలా తెలుసుకోవాలి?
ఎలా తెలుసుకోవాలి? రన్నింగ్ టెస్ట్ 5 KM. సమర్థుడు ఎవరో తెలియజేయడానికి పెట్టేదే పరీక్ష. కాదండి అన్నవాళ్ళు చేయొద్దండి. సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి పెట్టేది పరీక్ష కాదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉండి చేయొద్దండి. దొంగలను పట్టుకోవాలంటే పోలీసు పరిగెత్తాలా, పెద్ద పొట్టేసుకుని ఉండాలా? పొట్టేసుకున్నాడు ఏం పరిగెత్తుతాడు? 5 KM ఎందుకు పెడతారో తెలుసా పోలీసులకి? దొంగలను పట్టుకోవాలంటే వీడు పరిగెత్తాలి. పరిగెత్తే సామర్థ్యం ఉందా లేదా? 5 KM రన్ టెస్టా కాదా? అది టెస్ట్. తర్వాత ఫిజికల్ టెస్ట్, అంటే ఫిజికల్గా కూడా నువ్వు సమర్థుడివై ఉండాలి. ఫిజికల్ టెస్ట్, ఛాతీ ఎంత ఉండాలి, ఊపిరి పీలిస్తే ఎంత ఉండాలి, ఊపిరి వదిలేస్తే ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి. తర్వాత రిటన్ టెస్ట్, అంటే రన్నింగ్ టెస్ట్, తర్వాత ఫిజికల్ టెస్ట్, ఆ తర్వాత రిటన్ టెస్ట్, ఇవన్నీ పాస్ అయితే సమర్థుడు అని సర్టిఫై చేస్తారు. ఇప్పుడు బోధించేవాడు కూడా ఎలాంటి వాడు అయి ఉండాలట? బోధించడానికి సమర్థత ఉండాలి కదండి, సమర్థుడై ఉండాలి. ఇప్పుడు ఆ పనిని ఎవరికి అప్పగించమంటున్నాడు తెలుసా? పౌలు తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, సామర్థ్యం గలవాడికి అప్పగించు అన్నాడు. సామర్థ్యం గురించి మాట్లాడదాం. ఏమండి? సామర్థ్యం గలవాడి గురించి మాట్లాడదాం ప్రస్తుతం. సామర్థ్యం గలవాడికి అప్పగించు అన్నాడు. మరి సామర్థ్యము కలవాడు అంటే ఎలా తెలుస్తుంది? ఎవరు సమర్థుడు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందో ఆయనే చెప్పాడు. బోధించడానికి నువ్వు ఎవరికి అప్పగిస్తావంటే సామర్థ్యం గల వాళ్ళకి అప్పగించు అన్నాడు. మరి సామర్థ్యం ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఆయనే చెప్పాడు. ఎలా తెలుస్తుందంటే మొదటి పత్రిక, అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము ఏమండి? 3వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? సంఘమును పోషించే, సంఘమునకు వాక్యము బోధించే ఒక బోధకుడి గురించి మాట్లాడుతున్నాడు. సంఘమును పోషించే ఒక సేవకుడు, ఒక కాపరి, ఒక అధ్యక్షుడు, ఒక పెద్ద, వాక్యము ప్రకటించే నాయకుడు, సేవకుడు గురించి మాట్లాడుతూ అతనికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ చెబుతూ 10వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. మరియు వారు మొదట ఎగ్జామ్కు కూర్చోవాలి. ఒక బోధకుడు ఏం చేయాలట మొదట? మరియు వారు మొదట పరీక్షింపబడాలి. దేనికి పరీక్షింపబడాలి? ఎలాంటి పరీక్షలు ఉండాలి? అతడు మద్యపానాసక్తుడా లేదా మంచివాడా? పరీక్ష ఉండాలా వద్దా? అతడు తన ఇంటిని బాగుగా ఏలుతున్నాడా లేదా పరీక్షించాలా వద్దా? అతడు ఇతరులతో చక్కగా కలిసి కట్టుగా వారందరినీ కలుపుకొని వెళ్ళేవాడా లేదా అందరితో కొట్లాటలు చేసేవాడా? పైన పరీక్షించమన్నావు అవేనండి. పైన ఉన్నాడు చూడండి, 2వ వచనం నుంచి చెప్తున్నాడు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడై ఉండాలి. క్వాలిఫికేషన్, ఇతడు నిందారహితుడా కాదా అని పరీక్షించాలా వద్దా? పరీక్షించాలి. తర్వాత ఏకపత్ని పురుషుడును అన్నాడు. అంటే ఇతను ఒకే భార్యతో ఉన్నాడా, మధ్య మధ్యలో కొన్ని ఇళ్ళు కట్టుకున్నాడా? పరీక్షించాలా వద్దా? పరీక్షించాలి. తర్వాత మితానుభవుడా కాదా, స్వస్థబుద్ధి కలవాడా కాదా, మర్యాదస్తుడా కాదా, అతిథి ప్రియుడా కాదా, బోధింపతగినవాడా కాదా? పరీక్షింపబడవలేను. పరీక్ష ఉండాలా వద్దా? మాట్లాడండి. ఇతడు బోధింపతగినవాడా కాదా అని పరీక్ష ఉండాలా వద్దా? వారు మొదట పరీక్షింపబడాలి. వాక్యం ఎవడి చేతికి పడితే వాడి చేతికిస్తే సంఘాలను పాడు చేస్తారు. ఆపరేషన్ చేయమని కాంపౌండర్కి ఇస్తే ప్రాణాలు తీస్తాడు. ఆపరేషన్ చేసేవాడు సమర్థుడు, సర్టిఫికెట్ కలిగిన వాడు అయి ఉండాలి. బోధింపతగినవాడా కాదా మొదట పరీక్షింపబడవలను. పరీక్ష ఉండొద్దండి. చెప్పాడంటే బైబిల్లో ఓనమాలు తెలుసా అంటే వాడికి?
మనం ఎలాంటి వాళ్ళం అంటే కొంత బయటికి వెళ్ళిపోగానే వాడికి ఏదో వాడు హీరోలా చూస్తుంటారు. ఆలోచించండి పిల్లరా, బోధింప తగిన వాడై ఉండాలి. బోధింప తగిన వాడు కాదు, పరీక్షించు, వారు పరీక్షింపబడవలెను అన్నాడు. అంటే జాగ్రత్తగా మీరు వినండి, యేసు ప్రభు చెప్పినటువంటి ఒక చక్కటి ఆర్డర్. ఒక బోధకుడు ఎలా ఉండాలంటే మొదట వాక్యమును నేర్చుకోవాలి. నేర్చుకున్నది నిజంగా అతడు ఏమంటే చక్కగా సమర్థుడయ్యాడా, బోధింపదగిన వాడిగా ఒక సంఘాన్ని నడిపించగలిగిన వాడిగా ఒకరిని పరలోకానికి తీసుకెళ్ళగలిగిన వాడిగా సమర్థుడయ్యాడా లేదా, ప్రయోజకుడు అయ్యాడా లేదా. పరీక్షింపబడాలి, పరీక్ష పెట్టాలి, పరీక్ష ఉండాలి. మరో చిత్రమైన విషయం చెప్పమంటారా, మీకు తెలియని ఒక సెన్సేషన్ న్యూస్. అపోస్తలుడైన పౌలు పరీక్షకు హాజరయ్యాడు. సర్టిఫికేట్ చించేసినోడికి తెలియంది ఇది. ఇవేమీ తెలియదులేండి, తెలిస్తే సర్టిఫికేట్ చించేసేవాడు కాదు, పరీక్ష రాయాలి. యూనివర్సిటీలో నుంచి నేను వెళ్ళిపోయాను కనుక ఇంకెవడ వెళ్ళకూడదని ఓ కుయుక్తితో పరీక్షలు అవసరం లేదు, ఎందుకు నాతో పాటు ఫాలో అవ్వండి అన్నాడు. అదిని చాలామంది అమాయకులు మోసపోతున్నారు. కానీ బైబిల్ ఏమంది, పరీక్షింపబడాలి. నువ్వు బోధకుడువో కాదు, పరీక్ష వద్దా నీకు. నువ్వు నేర్చుకున్నావో లేదో పరీక్ష వద్దా. ఒక ఆత్మను రక్షించగలవో లేదో పరీక్ష వద్దా. అపోస్తలుడైన పౌలు పరీక్షకు హాజరయ్యాడు, తెలుసా మీకు ఆ సంగతి? చూడండి గలతి పత్రిక, బైబిల్లో నుంచి చూపిస్తాను. గలతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, గలతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళి తిని. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. ఎలా వెళ్ళాడో 2వ వచనం చెప్తున్నాడు, దేవ దర్శనము ప్రకారమే వెళ్ళి తిని. అంటే ఎవరు వెళ్ళమన్నారట? దేవుడే వెళ్ళమన్నాడు. దేవదర్శనం ప్రకారమే వెళ్ళాడా, ఈయన సొంతగా వెళ్ళాడా? దేవదర్శనం ప్రకారమే వెళ్ళి తిని అంటే దేవుడే వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళి ఏం చేశాడు క్రింద చెప్తున్నాడు చూడండి. మరియు నా ప్రయాసము అంటే 5వ నంబర్ వేశాడు. ప్రయాసం అంటే కింద ఏమన్నాడు, కష్టం. నేను ఎన్నాళ్ళు కష్టపడుతున్నాను, నేను పడిన ఈ కష్టం ఏమైనా ఒకవేళ వ్యర్థమవుతుందా ఆలోచించాడు. నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను చాలామందిని వాక్యంతో మారుస్తున్నాను, ఒకవేళ నేను చెప్పేది రైతేనా? నేను ఎంత కష్టపడుతున్నాను, చాలామందిని కూడగడుతున్నాను, చాలా సంఘాలను పెడుతున్నాను, ఒకవేళ నా ప్రయాసం నేను ఇంత చేస్తున్నాను కానీ రైటేనా అని అపోస్తలుడైన పౌలు ఆలోచిస్తున్నాడట. ఏమండి మనం ఎప్పుడైనా ఆలోచించాం, ఎంత మంచోడండి, నేను ఇంతమందిని కూడగట్టాను, ఇంత చేస్తున్నాను, నేను చేసేది రైటేనా? ఒకవేళ నేను ఇంతమందిని కష్టపడి చేశాక ఒకవేళ దేవుడికి నచ్చందైతే నా ప్రయాసము వ్యర్థమైపోవునేమో, లేక ఇప్పటికే వ్యర్థమైపోయిందో అని నేను అన్ని జనుల్లో ప్రకటించుతున్న సువార్తను. జాగ్రత్తగా వినండి, నేను ఏ సువార్తనైతే అన్ని జనుల్లో ప్రకటిస్తున్నానో ఆ సువార్తను వారికి, ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషిత పరిచితిని. అపోస్తలుల దగ్గరకు వెళ్ళి, పేదరు గారి దగ్గరకు వెళ్ళి, అయ్యా నేను అన్ని జనుల్లో ప్రకటిస్తున్న సువార్త ఇది అని చెప్పాడట. నేను ఎలా ప్రకటిస్తున్నానో రైటేనా, కరెక్టేనా? అంటే తనకంటే పెద్దవాడైన పేతురు దగ్గరికి, తనకంటే పెద్దవాడైన యోహాను దగ్గరికి, తనకంటే పెద్దవాడైన యాకోబు దగ్గరికి, తనకంటే పెద్దవాళ్ళైన అపోస్తలుల దగ్గరికి పౌలు వెళ్ళి తన సువార్తను విశదపరిచాడట. అంటే ఓరల్ టెస్ట్, పౌలు ఓరల్ టెస్ట్ అటెండ్ అయ్యాడు. నేను చెబుతున్న ఈ సువార్త కరెక్టేనా, ఇదిగో ఇది. అప్పుడు పేతురు చేతినిచ్చాడు, వెరీ గుడ్, నువ్వు చెప్తున్నది రైట్. సర్టిఫై చేశాడు పేతురు, సర్టిఫికెట్ ఇచ్చాడు పేతురు. ఎక్కడ ఇచ్చాడు తెలుసా? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. పేతురు ఓరల్ టెస్ట్ విని, పౌలు చెప్పేది విని సర్టిఫికెట్ ఇస్తున్నాడు చూడండి. పేతురు సర్టిఫికెట్ ఇస్తున్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మరియు
ప్రభు అయిన యేసుక్రీస్తు దీర్ఘశాంతం మొదటి పేతురు కాదు. చదవండి చదవండి. అవును, అలాగ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పౌలుకు జ్ఞానము అనుగ్రహింపబడింది అని ఎవరు సర్టిఫై చేశారు? పేతురు సర్టిఫై చేస్తున్నాడండి, పౌలుకు జ్ఞానము అనుగ్రహించబడింది. పౌలుకు జ్ఞానం అనుగ్రహించబడింది. ఎంత చక్కటి ప్రాసెస్ అంటే, ఒక బోధకుడు తాను నేర్చుకున్నది రైటో రాంగో అని తనకంటే పెద్దలైన వారి దగ్గరకు వెళ్ళి దానిని విశదపరిచి వారి సర్టిఫికెట్ తీసుకోవాలి. దేశాలు పిడి సుందరరావు గారు ఎందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు? వీళ్ళకి చాలామందికి అర్థం కాదండి. మొదట పరీక్షింపబడాలి. నువ్వు ఆపరేషన్ చేస్తావు, నువ్వు డాక్టర్ అని నేను సర్టిఫికెట్ ఇచ్చేస్తే నువ్వు చంపేస్తావేమో. నువ్వు ఎలా చేస్తున్నావో చెయ్యి, ఆపరేషన్ చెయ్యి. పరీక్ష ఎగ్జామ్ ఉంటుందండి వాళ్ళకి. అలాగే వాక్యం ప్రకటించేవాడికి పరీక్ష ఉండాలి. సర్టిఫికేట్ చించేసి మీకు ఎగ్జామ్ అవసరం లేదంటున్నాడంటే ఎలాగో లోకాన్ని లేదా ఎలాగో విద్యార్థులని తప్పుత్రోవ పట్టిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. అలాంటి వాడే ఏమండి, అసలు పరీక్ష అవసరం లేదన్నటువంటి వాడే నాకు పరిశుద్ధాత్మ నేరుగా చెప్తాడండి పరీక్షలు లేవు, బైబిల్ చదవని అవసరం లేదు, దీన్ని నేర్చుకునే అవసరం లేదు, నేను నిలబడితే దేవుడే మాకు చెప్పేస్తున్నాడు అంటున్నాడు. వీడిలాగే చాలామంది బోధకులు కూడా మాకు పరిశుద్ధాత్మ దేవుడే చెప్పేస్తాడు, మేము బైబిల్ చదవండి అని చాలామంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో బైబిల్ని చూస్తే, వీళ్ళు ఇలా చెప్పడానికి బైబిల్లో ఒక వాక్యాన్ని ఆధారంగా చూపిస్తున్నారండి. మాకు పరిశుద్ధాత్మే అన్నీ చెప్పేస్తాడు అనడానికి బైబిల్లో ఒక వాక్యాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఆ వాక్యము మత్తయి సువార్త వాక్యం ఏంటో మీరు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనం నుంచి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనం నుంచి, వీరికి నీ అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు తేబడుదురు. యేసుక్రీస్తు తన శిష్యులను ఇశ్రాయేలీయుల మధ్యకు పంపిస్తున్న రోజులవి. తొలిసారి అనుభవం వాళ్ళకి, తొలి అనుభవం అది. ప్రజల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించడంలో తొలి అనుభవం వాళ్ళకి, అంతకుముందు అనుభవం లేదు వాళ్ళకి. ఇస్రాయేల్ ప్రజల మధ్యకు వెళితే, ప్రజల మధ్యకు సువార్త తీసుకొని వెళితే ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, ఇస్రాయేలీల యూదుల్లోనికి వెళ్ళండి, వెళ్ళండి. అయితే ఏం జరుగుతుందో తెలుసా? ముందే చెప్తున్నాడు, బాబు మాట్లాడకయ్యా. ఇస్రాయేలీల వీధుల్లోనికి వెళితే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఏం జరుగుతుందట? వీరు అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు సువార్త ప్రకటిస్తేనట కోర్టుకు ఎక్కుతారట. అధిపతులు, న్యాయాధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి లాక్కెళతారట. ఏమన్నా ముందే చెప్పాడు, వెళ్ళకముందే చెప్తున్నాడు. నేను కూడా మీకు మాట చెప్తాను, మీరు క్రైస్తవులు, మీరు సువార్త ప్రకటించవలసిన వారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమన్నాడో మీకు తెలుసు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ముందే చెప్తున్నాను, మీరు బైబిల్ తీసుకొని బయటకు వెళితే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు అన్నాం అనుకోండి, ఎవరు వెళతారు చెప్పండి? నిజంగా చెప్పండి, జైల్లో పెట్టకపోయినా ఎవరు వెళ్ళడం లేదు, జైల్లో పెట్టకపోయినా ఎవరు వెళ్ళడం లేదు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడో తెలుసండి, నిజంగా మీరు సువార్త పట్టుకొని నా నిమిత్తం ప్రజల్లోనికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇస్రాయేలీల మధ్యకి వెళుతున్న అపొస్తలులతో చెప్తున్నాడు, వీరు మిమ్మల్ని అధిపతుల దగ్గరికి రాజుల దగ్గరికి ఈడ్చుకొని వెళతారు. తర్వాత వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు, అప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతించకండి. ఎప్పుడు? ఎప్పుడు? మీరు అప్పగింపబడినప్పుడు, మీరు మహాసభ ఎదుటికి వెళ్ళినప్పుడు, మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు, మీరు న్యాయాధిపతి ముందు నిలబడినప్పుడు, రాజు ముందు నిలబడినప్పుడు ఏం మాట్లాడాలా అని చింతించకండి, భయపడకండి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడుతుంది. మీరేం చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడుతుంది. బాగా వినాలి.
బాగా వినాలి. తర్వాత మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ఇదండి ఈ వాక్యాన్ని తీసుకున్నాడు వాడు. తీసుకొని చాలామంది ఇదే వాక్యాన్ని తీసుకొని ఏమండి ఆత్మే మనలో ఉండి మాట్లాడతాడు, ఆ టైంకి ఏం మాట్లాడాలా అని మనం చింతించాల్సిన అవసరం లేదు. ఈ ఏమంటే రిఫరెన్స్ ఈ బైబుల్ కాలేజీలకు వెళ్ళిన అవసరం లేదు, బైబిల్ సెమినార్లకు అటెండ్ కానవసరం లేదు, ఏం చెప్పాలా అని ప్రిపేర్ అవ్వని అవసరం లేదు, నేర్చుకునే అవసరం లేదు. ఆగడియలోనే మనకు అనుగ్రహింపబడుతుంది అని చాలామంది చెప్పుకుంటున్నారు. ఇది బోధ చేసే ప్రతి ఒక్క బోధకుడి కోసం వ్రాయబడిందా? ప్రజల మధ్య సువార్త ప్రకటించే విషయం రాయబడిందా? ఆలోచించండి. అక్కడ ఏమన్నాడు? మీ నిమిత్తము మిమ్మును, ఏమంటే నా నిమిత్తం మిమ్ముని రాజుల దగ్గరకు అధిపతుల దగ్గరకు తీసుకెళ్తారు. అంటే ఎప్పుడన్నమాట ఇది? అప్పగించినప్పుడు, కోర్టుకు అప్పగించినప్పుడు, రాజుల సభకులకు అప్పగించినప్పుడు. అప్పగింపబడినప్పుడు దేవుడు ఏం మాట్లాడాలో అనుగ్రహిస్తానన్నాడు. ఎవరికి? అపోస్తలులకి. ఎందుకు అనుగ్రహిస్తాన్నాడు? 66 పుస్తకాల మహాజ్ఞానం ఆ రోజుల్లో వారి దగ్గర లేదండి. ఈ 27 క్రొత్త నిబంధన పుస్తకాలు 27 ఉన్నాయే, ఇవి ఎప్పుడు రాయబడ్డాయి? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత రాయబడ్డాయే తప్ప యేసుక్రీస్తు ఉన్నప్పుడు రాయబడలేదు. మరి వీళ్ళు వెళుతున్నారు, సువార్తకు వెళుతున్నారు, మరి ఏం మాట్లాడారు వాళ్ళకి తెలియదు. అందుకే దేవుడే ఉన్నాడంటే, నాయన మీరేం కంగారు పడకండి, మీరు రాజుల దగ్గరికి వెళతారు కదా, వాళ్ళు మిమ్మల్ని అప్పగిస్తారు కదా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి భయపడకండి, అప్పుడు మీరు మాట్లాడిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడతాడు అన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మాట్లాడేది సువార్త ప్రకటించేటప్పుడా, అధిపతుల దగ్గర నిలబడినప్పుడా? ఏముంది అక్కడ చెప్పండి? సువార్త ప్రకటించేటప్పుడు మనలో ఉండి మాట్లాడతానన్నాడా? అధిపతుల దగ్గర నిలబడినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి మాట్లాడతానన్నాడా? చాలా తేడా ఉందండి. ప్రజలకు వెళ్ళి బాగు వాక్యం బోధించాలి, సువార్త ప్రకటించాలి, వాళ్ళ జీవితాలను బాగు చేయాలి, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? బైబిల్ను బాగా పరిశోధించి, బైబిల్ను బాగా నేర్చుకొని, వాక్యాన్ని బాగా నేర్చుకొని సిద్ధపడి అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నేను మాట అడుగుతాను, వాక్యం బోధించడానికి పరిశుద్ధాత్ముడు నేరుగా మీలోకి వచ్చేసి ఆయనే మాట్లాడితే, మళ్ళీ రిపీట్ చేస్తాను, బోధకులకు పరిశుద్ధాత్ముడే వారిలోనికి వచ్చేసి ఏం మాట్లాడాలో మాట్లాడేస్తే దేవుడు బైబిల్ ఇవ్వడం అవసరమా? ఏంటి అవసరం నాకు ఆలోచించి చెప్పండి. ప్రజలకి ఏం చెప్పాలో దేవుడే నేరుగా ఇస్తాడు, పరిశుద్ధాత్ముడే వచ్చేసి మాట్లాడతాడు. అలాంటప్పుడు బైబిల్ దేనికి? మీరు బైబిల్ బోధించాలి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మీలో పంపిస్తాడు, ఆ పరిశుద్ధాత్ముడే మాట్లాడేస్తాడు. మీకు కూడా బైబిల్ దేనికి? బైబిల్ అవసరం లేదు. కానీ దేవుడు 66 పుస్తకాల బైబిల్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? తిమోతికి రాసిన పత్రిక మీకు ఎందుకు బైబిల్ ఇచ్చాడంటే, ఓ దైవజనుడు ఓ బోధకుడు ఏం చేయాలంటే బైబిల్ తీసుకొని 2 పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి రెండో తిమోతి 3వ అధ్యాయం 13వ వచనం, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించేదేది? పరిశుద్ధ లేఖనం. ఎక్కడుంది అది? 66 పుస్తకాలు. రక్షణార్థమైన జ్ఞానము నీకు రావాలంటే ఈ 66 పుస్తకాల్లో ఉన్న పరిశుద్ధ లేఖనం నీకు కావాలి. చదవండి మళ్ళా దాన్ని. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదువు. ఎలా? నీవు నేర్చుకొని. తిమోతి ఏం చేశాడటండి? తిమోతి నేర్చుకున్నాడు. సంఘం ముందు నిలబడగానే పరిశుద్ధాత్మ వచ్చేసి ఏం చెప్పాలో చెప్పలేదు తిమోతికి. తిమోతి నేర్చుకున్నాడు. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు అన్నాడు. 16
వాక్యం చెప్పే బోధకుడు, దైవజనుడు సన్నద్ధుడు, సన్నద్ధుడై అంటే ప్రిపేర్ అవ్వు. దైవజనుడు ప్రిపేర్ అవ్వాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు, సత్కార్యము అంటే సువార్త ప్రకటించడం తప్ప సత్కార్యం అంటే మరో అర్థం లేదు బైబిల్లో. సువార్త ప్రకటించడమే సత్కార్యం. ఫిలిప్పి 1:3 చదవండి, మీకు అర్థమైపోతుంది. సువార్త ప్రకటించడం సత్కార్యం. ఆ సత్కార్యానికి బోధకుడు ఏం చేయాలన్నాడు? పూర్ణంగా సిద్ధపడు, పూర్ణంగా నువ్వు సిద్ధపడు, నువ్వు ప్రిపేర్ అవ్వు, ప్రిపేర్ అవ్వు. దేవుడేమో 66 పుస్తకాలు నీకు ఇచ్చాను ఆయన, 66 పుస్తకాలు నీకు ఇచ్చాను, పూర్తిగా ప్రిపేర్ అవ్వు అంటే ప్రిపేర్ అవ్వడం ఇష్టం లేని సోమరులంతా ఎలా మారిపోయారండి. ఎగ్జామ్కు చదవరా అంటే వీడు చదవకుండా అక్కడ ఎవడో ఒకటి చూపిస్తాడులే అని వెళ్ళాడు అనుకోండి, ఏమంటారు మీరు చెప్పండి? ఎగ్జామ్ హాల్లో వాడిని అడుగుతానని, వీడిని అడుగుతానని, నా ముందోడు చూపిస్తాడు, నా వెనకోడు చూపిస్తాడు అనే ధైర్యంతో వెళ్ళాడు అనుకోండి, ఏమంటారు వాడిని? ఎంత సోమరు వెరను, చదువుకోవరను, ఎంత పనికి మాలిన వాడు వెరను అంటారు. వాళ్ళు వీళ్ళు చూపిస్తానని వెళతాడా? చదవాలి. పరిశుద్ధాత్మిస్తాడా? బైబుల్ ఆల్రెడీ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన పుస్తకం. నువ్వు బైబుల్ చదువుతున్నావంటే పరిశుద్ధాత్మ ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటున్నావు, పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానాన్ని. అందుకే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి అందు శిక్ష చేయాలి. నువ్వు సిద్ధపడి చేయాలి ఇవన్నీ. సిద్ధపడి ఉపదేశించు, సిద్ధపడి ఖండించు, సిద్ధపడి తప్పుదిద్దు, సిద్ధపడి నీతి ఎందు శిక్ష చేయి. అంటే ఉపదేశించాలన్నా, ఖండించాలన్నా, తర్వాత తప్పుదిద్దాలన్నా, నీతి ఎందు శిక్ష చేయాలన్నా దైవజనుడు మొదట సిద్ధపడాలా? నేర్చుకోవాలి, సిద్ధపడాలి, నేర్చుకోవాలి, సిద్ధపడాలి. మరి పరిశుద్ధాత్మే మనలో ఉండి మాట్లాడేది, అది వేరు. అది ఎప్పుడు? సభకు అప్పగింపబడినప్పుడు. వాళ్ళతో మాట్లాడడానికి ఏమి సమాధానం చెప్పాలో తెలియదు కనుక, మరి ప్రజలకు సువార్త ప్రకటించేటప్పుడు నువ్వు సిద్ధపడు. ఎలా సిద్ధపడాలి? నేర్చుకున్నావుగా, నేర్చుకున్న దాన్ని పరీక్షకు హాజరయ్యావా? నమ్మకము సామర్థ్యం గల వారికి అప్పగించన్నాడు. ఆ నమ్మకము సామర్థ్యం ఉందో లేదో మొదట పరీక్షించండి అన్నాడు. పరీక్ష వద్దా? ఎవడని చెప్పాడు? జ్ఞానం ఏం తెలుసండి? బొత్తిగా తెలుసా? ఏమి తెలియని ప్రతివాడు ఛాలెంజ్ అనగానే మీరు నిజమనుకుంటారు. మీరు బైబిల్ నేర్చుకోండి, లేదా ఏదో ఒక రోజు కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని కొట్టుకుని పోతారు మీరు. మా తప్పు కాదు, మా తప్పు కాదు. అది పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడండి? వాక్యం చెప్పేవాడికి పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి అప్పటికప్పుడు వాక్యం ఇస్తాడని బైబిల్లో ఎవరైనా ఒక్క వచనం చూపిస్తే అసలు ఈ ప్రాంతంలో నేను సువార్త ప్రకటించడానికి రానండి. ఇక గ్యారంటీ చెప్తున్నాను, ఒక్క వాక్యం సువార్త ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మే సహాయం చేస్తాడు. బైబిల్ చదవడం అవసరం లేదని బైబిల్లో ఒక్క మాట. పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడు తెలుసండి? రోమపత్రిక చూడండి, 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఆత్మ కూడా మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడట. సహాయం చేస్తున్నాడు. దేని విషయంలో సహాయం చేస్తున్నాడు చూడండి అక్కడ. ఎలా అనగా, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన. ఏ విషయంలోనండి సహాయం? నిజంగా యుక్తంగా ప్రార్థన చేయటం అంటే మనలో ఎవరికి తెలియదటండి. పరలోకమందున్న దేవునికి యుక్తంగా ప్రార్థన చేయటం మనకు తెలియదు. అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనకు చేస్తున్న సహాయం ఇది. ఓ బోధకుడుగా నువ్వు వాక్యం చెప్పాలా? అయితే నిన్నేమన్నాడు తెలుసా? ఈ గ్రంథములోని వచనములను చదువువాడును, చదివి గైకొనువాడు ధన్యుడు.
దేవుడే వచ్చి మాట్లాడితే నిన్నెందుకు చదవమన్నాడు, చదివేవాడు ధన్యుడు ఎందుకు అంటాడు? లేఖనంలో పరిశోధించేవారు గనులను ఎందుకు రాయిస్తాడు? సాక్షాత్తు ఏమండి, పరిశుద్ధాత్ముడే వచ్చేసి అన్నీ చెప్పేస్తే నువ్వు పరిశోధించవలసిన అవసరం లేదు, చదవలసిన అవసరం లేదు, నేర్చుకోవలసిన అవసరం లేదు, అసలే బైబిలే నీ దగ్గర ఉండవలసిన అవసరత లేదు. కనుక ఎంతమంది ఎన్ని తప్పుడు బోధలతో సమాజాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారో, నిన్ను కుయుక్తితో ఎలా పాతాళానికి లాక్కెళ్తున్నారో నువ్వు ఆలోచించు, ఆలోచించు. పరిశుద్ధాత్మ సహాయం ఎక్కడో తెలుసా? నువ్వు ప్రార్థన చేయటం నీకు తెలియదు, అందుకని నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు తెలియని మూలుగులతో, నువ్వు ఉచ్చరింపలేని మూలుగులతో దేవునికి సహాయ దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేస్తాడు. మరొక మాట చూపించి ముగించేస్తాను. యోహాను సువార్త పరిశుద్ధాత్మ ఏ విషయంలో మనకు సహాయం చేస్తున్నాడు, ఏ విషయంలో ఉపయోగపడుతున్నాడో చూడండి. 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం 7 నుంచి చదువుదాం. 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళనీయడల ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. అంటే ఎవరు వెళితే ప్రయోజనకరం, ఎవరు వస్తే ప్రయోజనకరం? యేసుప్రభు వెళ్ళిపోతే ప్రయోజనకరం, పరిశుద్ధాత్మ వస్తే ప్రయోజనకరం. ఎవరు వెళ్ళి ఎవరు వస్తే ప్రయోజనకరం? పరిశుద్ధాత్మ వస్తే ఉపయోగం అన్నాడు. ఏంటి ఉపయోగం, ఏంటి ప్రయోజనం? 8వ వచనం చెప్తున్నాడు. ఆయన వచ్చి ఎలా ఉపయోగపడతాడంటే, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడట? నీలో ఉండి నీకు బోధ చేస్తాడని చెప్పలేదేంటండి? ఇక్కడ పెన్ను పెట్టగానే పాట వచ్చేస్తుందని చెప్పలేదు ఏంటండి? పరిశుద్ధాత్మ గురించి చాలామందికి తెలియదండి, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చాలా దారుణంగా. పరిశుద్ధ మొన్ననే చర్చికి వెళ్ళండి విజయవాడలో, పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరించి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. పాడబాడారు అందరూ కలిసి చాలా విపరీతంగా. కింద బైబిల్ పెట్టారు, బైబిల్ మీద ఎగురుతుంది ఆవిడ, ఒక ఆవిడ బైబిల్ దొక్కేస్తుంది, ఎగురుతుంది, బైబిల్ దొక్కేస్తుంది. ఏంటంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడట. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేశాడు? వాళ్ళ మధ్య సంచరించి వెళ్ళిపోయాడట. ఇది వాక్యానికి ఎంత విరుద్ధమో తెలుసా? ఆయన ఎల్లప్పుడూ మన మధ్య ఉండడానికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళడు, మనలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడు. మరి ఇదేంటి, పాడబాడినంతసేపు నీ మధ్య సంచరించి వెళ్ళిపోయాడని చెప్తున్నావు? నీ ఇష్టమేనా? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలియని ప్రతివాడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చాలా తప్పులు చేస్తున్నారు. చదవండి, ఏం చేస్తాడు పరిశుద్ధాత్మడికి వచ్చి? ఆయన వచ్చి, ఆయన వచ్చి ఏం చేస్తాడు? నీకు స్వస్థత వరాలు ఇస్తానని చెప్పలేదు, ఆయన వచ్చి భాషల వరం ఇస్తానని చెప్పలేదు, ఆయన వచ్చి దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఇస్తానని చెప్పలేదు, ఆయన వచ్చి ప్రవచనాల వరాలు ఇస్తాడని చెప్పలేదు. ఆయన వచ్చి లోకానికి చేసేదేంటో తెలుసా? అపోస్తలుల కోసం చేసింది వేరు, చాలామందికి తేడా తెలియలేదు. అపోస్తలులకు ఇచ్చింది వేరు, లోకానికి చేసింది వేరు. అపోస్తలులకు స్వస్థత వరాలు ఇచ్చాడు, అపోస్తలులకు ప్రవచన వరాలు ఇచ్చాడు, అపోస్తలులకు భాషల వరాలు ఇచ్చాడు, అపోస్తలులకు దర్శనాల వరాలు ఇచ్చాడు. మొదటి శతాబ్దంలో ఎన్నిక కాబడిన కొందరికి అవి ఇవ్వబడ్డాయి. కానీ లోకమంతటికి ఇచ్చింది ఏంటో తెలుసా? పాపమును గూర్చి ఒప్పుకొన చేస్తాడు. పరిశుద్ధాత్మ రావడం వలన నీకు ఉపయోగం ఏంటో తెలుసా? పాపమును నువ్వు ఒప్పుకుంటావు. అది ఏమండి, పరిశుద్ధాత్మ వస్తే తప్ప పాపమును ఒక మనిషి ఒప్పుకోలేడా? యేసుప్రభు మాట్లాడిన మాటను మనం ఆలోచిస్తున్నాం. పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చి ఒప్పుకొని చేస్తాడట మనల్ని. పరిశుద్ధాత్మ రాకపోతే పాపాన్ని మనం ఒప్పుకోమా? ఒప్పుకోమండి. ఫలానది పాపం అని మనం ఒప్పుకోలేము పరిశుద్ధాత్మ లేకపోతే. అది ఎలాగనుకుంటున్నారా? లోకంలో హత్య పాపమా కాదా? హత్య పాపమా కాదా? పాపమే. వ్యభిచారం పాపమా కాదా? పాపమే. అత్యాచారం పాపమా కాదా? పాపమే.
ఇవన్నీ పాపాలన్నీ క్రైస్తవుడిగా నువ్వే ఒప్పుకుంటున్నావా, పరిశుద్ధాత్మను పొందని లోకంలో అందరూ ఒప్పుకుంటున్నారా? అందరూ ఒప్పుకుంటున్నారు కదా. లోకంలో పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు కూడా ఏమండి ఇవి పాపాలండి అంటున్నారు. దొంగతనం చేయడం పాపం, వ్యభిచారం చేయడం పాపం, అత్యాచారం చేయడం పాపం, హత్యలు చేయడం పాపం, మోసాలు చేయడం పాపం, అబద్ధం ఆడడం పాపం అని లోకంలో అందరూ ఒప్పుకుంటున్నారు కదా. మరి పాపాలను లోకం కూడా ఒప్పుకుంటుంటే యేసుప్రభు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ వస్తే తప్ప పాపం ఒప్పుకోదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఒప్పుకోవాల్సినంత అవసరం ఏముంది? పరిశుద్ధాత్మ వచ్చి ఒప్పించాల్సిన అవసరం ఏముంది? పాపాలని అందరూ ఒప్పుకుంటున్నారు కదా అనుకుంటున్నారు కదా. కాదంటే మనకు తెలిసి పాపం అంటే ఒక హత్య మాత్రమే. ఒక వ్యభిచారం చేయడం పాపం మన దృష్టిలో, ఒక అబద్ధం ఆడడం పాపం మన దృష్టిలో, ఓ మోసం చేయడం పాపం మన దృష్టిలో, ఒక దొంగతనం చేయడం పాపం మన దృష్టిలో. కానీ ఇవి మాత్రమే కాదు, అసలైన పాపము మరొకటి ఉంది. అదేంటో తెలుసా? దేవుడు చెప్పింది చెయ్యకపోవడం అన్నింటికంటే భయంకరమైన పాపం. ఆదాము హవ్వలు ఉన్నారు. ఏమన్నా వాళ్ళు హత్య ఏమైనా చేశారా? వ్యభిచారం ఏమైనా చేశారా? దొంగతనం ఏమైనా చేశారా? మోసం ఏమైనా చేశారా? మరి ఎందుకంటే దేవుడు వాళ్ళని నెట్టేశాడు ఏదేళ్ళ నుంచి? చెప్పిన మాట వినలేదు, అది అన్నిటికంటే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దీన్ని బేస్ చేసుకొని ఆలోచిస్తే ఈరోజు చాలామంది చాలా పాపాల్లో ఉన్నారు క్రైస్తవులే. ఎలా? పైగా ఈ పాపాలను అనుకోవటం లేదు, అది పాపం అంటే ఒప్పుకోవటం లేదు చాలామంది. యేసుప్రభు మాట చెప్పాడండి. ఏంటా మాట? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ దేహమును మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు ఏం తినాలో ఏం తాగాలో రేపటికి ఏం వండుకోవాలో ఏం కట్టుకోవాలని ఆలోచించకండి అన్నాడు. మరి ఏం చేయాలి? రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏ పనిలో ఉండాలి? ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆ పనిలో ఉండాలి. మరి తిండేలా? తిండేలా? ఆకాశ పక్షులు చూడండి అన్నాడు. ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయి? అవి ఏమన్నా విత్తుతాయా? కోత కోస్తాయా? కొట్లలో కూర్చుకుంటాయా? అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నావు కదా. వాటిని నీ తండ్రి పోషిస్తున్నప్పుడు నువ్వు దేవుడి పనిలో ఉండు, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. ఎంతమంది ఇది పాటిస్తున్నారు ఈరోజు? మీతోనే చెప్తున్నాను. ఏమంటే మీరు ఏం తింటారో దేవుడు చూసుకుంటారు. రేపటి నుంచి నాతో మీటింగ్కి రండి కర్నూలు అంటే మీలో ఎంతమంది వస్తారు చేస్తండి? భలే చెప్పేవులే, తినడానికి చూసుకోపోతే ఎట్టా? ఇదో పెద్ద పాపమా? ఏ కడుపుకు బతకడానికి కడుపుకు కూడా పని చేసుకోకూడదా అని అంటారా? లేదంటే ఇది పెద్ద పాపం అండి అని ఒప్పుకుంటారా? దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకడానికి ఈరోజు బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది? మధ్యలో పనిలో 2 రోజులు మీటింగ్ కనుక మీ పనులన్నీ ఆపారు. రోజు మీటింగ్ మీ పనులు ఆపేయండి, మీరు ఎలా బతకాలి దేవుడు చూసుకుంటాడు. మీకు వాక్యం చెప్తాను, దేవుని నీతిని వెతకండి అన్నాను అనుకోండి, ఎంతమంది ఉంటారు? 2 రోజులు కనుక సెలవు పెట్టారు, రేపు ఒకరోజు పెంచుతామంటే సగం మంది డౌట్ ఇక్కడ. ఎల్లుండి కూడా ఉంటుందంటే ఆ సగంలో ఇంకో సగం పడిపోద్ది. నెక్స్ట్ డే కూడా ఉంటుందంటే నేనే ఉంటాను, ఎవరుండరు. ఎందుకు? పని చేసుకోవద్దా అండి? పనికి వెళ్ళొద్దా? పొలం పని చేయొద్దా? కూలి చేసుకోవద్దా? కడుపు తెచ్చుకోవద్దా? కడుపుకు తెచ్చుకోవడం పాపం అని నువ్వు అనుకోవడం లేదు. దేవుడు అన్నాడు, నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, ఆ తర్వాత మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. ఈ మాట క్రైస్తవులు ఎవరు నమ్ముతారండి? ఇది పాపమని ఎవరికైనా తెలుసా అండి? ఎవ్వరు ఒప్పుకోరండి ఇది పాపం అంటే. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన వాడు మాత్రం ఒప్పుకొని తీరుతాడు. అవునండి, దేవుని రాజ్యమును నీతిని వెతకడం అనేసి ఇదేంటండి? పని కోసం జానటి పొట్ట కోసం వెళుతున్నాను అని ఎవరు చెప్పగలరు? నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నవాడు చెప్పగలడు, నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నవాడు చెప్పగలడు. మీకు అర్థం కావడానికి మరొకటి చెప్తాను. నాకంటే ఎక్కువగా భార్యనైనను పిల్లలనైనను తల్లిదండ్రులైనను భూములనైనను ఇండ్లనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడన్నాడు యేసుప్రభు. చెప్పింది అనైతే ఆజ్ఞనైతే ఆజ్ఞ. ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపర్ని 2 భాగాలుగా మధ్యలో స్కేల్ పెట్టి గీత కొట్టండి. ఈ ప్రక్క నెలలో నీ కడుపు కోసం, నీ భార్య కడుపు కోసం, నీ పిల్లల కడుపు కోసం ఖర్చు పెట్టింది రాయి.
ఆ తర్వాత మీరు సంతోషపడడానికి ఖర్చు పెట్టింది రాయి ఒక ప్రక్క, నెలలో నీకు నీ కుటుంబానికి నువ్వు పెట్టుకున్న ఖర్చు రాయి, మరో ప్రక్క దేవుడికి ఈ నెలలో నువ్వు పెట్టిన ఖర్చు రాయి. ఏది ఎక్కువ వస్తుంది? ఈ పక్క నీకు నీ కుటుంబానికి పెట్టిన ఖర్చు 10,000 వస్తుంది, ఈ ప్రక్క దేవుడి కోసం పెట్టిన ఖర్చు 40 రూపాయలు వస్తుంది. ఎందుకు? 4 ఆదివారాలు నాకు పదులు, 40 రూపాయలు. ఈ లెక్క చూస్తే యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం నీతిమంతులమా పాపాత్ములమా? ఇది కూడా పాపమేనా? ఒప్పుకోలేకపోతున్నారు చూసారా? పరిశుద్ధ ఆత్మ అంటే ఇది పాపమని ఒప్పుకుంటారు. అవును, మొదట దేవుడి పని, ఆ తర్వాతే నేను. అది పరిశుద్ధాత్మ ఉన్నవాడికి అర్థమవుతుంది, సామాన్యులకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ వచ్చి పాపమును ఒప్పుకొని చేస్తుందా? ఏది పాపం? ఏది పాపం? దేవుడి కంటే నీ కుటుంబానికి ముందు ప్రయత్నిస్తున్నావు, అది పాపమే. అది పాపం నువ్వు అనుకోట్లా. ఏమ్మా ఈరోజు గుడికి రాలేదు అంటే, అయ్యగారు పొలంలో నాట్లు ప్రారంభమయ్యాయి. సర్లే అమ్మా పని ఉన్నప్పుడు చేసుకో అంటాడు. ఎప్పుడు చేసుకో? పని ఉన్నప్పుడు. దేవుని రాజ్యము నీతి మొదట, దేవుడు మొదట. ఇది ఎవరు అంగీకరిస్తారు తెలుసా? సామాన్యులు అంగీకరించలేరు. ఇది పాపమని ఎవరు అంగీకరిస్తారు? పరిశుద్ధాత్మ ఎవరి లోనికి వస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఇక నీతిని గురించి అన్నాడు, దేవుని నీతి. దేవుని నీతిని ఒప్పుకోవడం పరిశుద్ధాత్మ ఉంటే తప్ప సాధ్యం కాదండి. పరిశుద్ధాత్మ ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ దేవుని నీతి ఏంటో, దేవుని తీర్పు ఏంటో మరొక పాఠంలో నేను చెప్తాను. చాలా పెద్దది ఇది. అది పరిశుద్ధాత్మ ఉంటేనే ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆలోచించండి, పరిశుద్ధాత్మ ఏ రూపంగా నీకు సహాయపడుతుంది? నీ పక్షాన విజ్ఞాపన చేయటంలో సహాయపడుతుంది. దేవుని నీతికి నిన్ను దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని నువ్వు ప్రసంగం చేయడానికి నీలో ఉండి నువ్వు బైబిల్ చదవని సోమరి అయినా ప్రిపేర్ కాకపోయినా ఏం పర్లేదులే నేను ఉంటాను అన్న పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడు? ప్రసంగం చేయడానికి పరిశుద్ధాత్మ సహాయం రాదండి. ఒకనాడు లేఖనాలు వ్రాయడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ వచ్చింది, అది ప్రవక్తలకి. ప్రవక్తల కాలం అయిపోయింది. ఇప్పుడు నేను రాస్తున్నానంటే బైబిల్ నువ్వు తప్పుపడుతున్నావు. ఎందుకంటే ప్రతి వాళ్ళని నమ్ముతున్నారు. వినండి, ఎవరు చెప్పినా వినండి, కానీ వాక్యానుసారమా కాదో చూసుకోండి, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఎందరో వాక్యంలో మీ యొక్క ప్రణాళికను దారి మళ్ళిస్తున్నారు, అనేకులను మోసపుచ్చుచు తామును మోసపోతున్నారు. నేర్చుకొనిన పరిశుద్ధ లేఖనమును ప్రక్కన పెట్టి అర్థం లేని ఆలోచనలతో సమాజాన్ని మోసపుచ్చుతున్న ఎందరో ఈరోజు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా. అలాంటి వారి నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు మాకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథమే దిక్కు. ఇది మనుషుల కల్పితం కాదు, మీరు వ్రాయించింది. మనుషుల మాటలు వింటే మేము మోసపోతాం, వాక్యమును వింటే మేము రక్షింపబడతాం. మీ పిల్లలు ఆ దిశగా అడుగులు వేస్తూ లేఖనములందు వారి మనస్సును స్థిరం చేసుకున్నట్టుకు సహాయం చేయమని, ఎంత మంచి కార్యక్రమానికి నడుము బిగించిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని, భోజనానంతరం అలాగే రాత్రికి జరగబోయేటువంటి చివరి సభను విజయవంతం చేయమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.